చిచ్చీ, అది కమల్ ఇంట్లోంచి పారిపోవడం ఏంటి? అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఛానల్కి వెళ్ళటం ఏంటి? జేడీ గారి దగ్గరికి వెళ్లే లోపు మనం పట్టుకోలేకపోవటం ఏంటి? ఇదంతా మన అసమర్థత కింద ఉంది. ఇదంతా మా ఎస్ఐ గారి వల్లే జరిగింది. వాడే గనక నాకు ఫోన్ చేస్తుంటే కథ ఇంకోలా ఉండేది. నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ఉండకపోతే మన అందరి పని ఎగ్గోయిందా గోయిందా? అది గనక ఛానల్లో నోరిప్పు ఉంటే మీతో పాటు నన్ను కూడా నేను లోపలేసుకోవాల్సి వచ్చేది. ఇంత జరిగినా మన ప్రాణాలతో ఉన్నాం గాని ఇక ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ జేడీ గారికి మన విషయం తెలిస్తే ఏ క్షణానైనా లేపేయచ్చు. నాకు తెలిసి నక్షత్ర ఆ జేడీకి మన గురించి చెప్పి ఉండదు. ఒకవేళ చెప్పి ఉంటే ఈ పాటికి వాడి చేతిలో మనం చచ్చి ఉండేవాళ్ళం. అది చెబుతుందో చెప్పదో మనకు అనవసరం అయ్యా. దాన్ని లేపటం అవసరం. ఎట్లేపేది? ఆ జేడీ గారి పక్కన ఉండగా దాన్ని చంపడం అంత ఈజీ అనుకున్నారా? అందుకే ముంబై నుండి ప్రొఫెషనల్ కిల్లర్ ని పిలిపిస్తున్నాను. చెప్పేదేదో ముందుకొచ్చి చెప్పాడు. ఎవడాడు? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్? అడి గురించి నీకు తెలుసా? వాడు చాలా డేంజరస్. వాడు గనక ఇక్కడికి వస్తే నక్షత్రకు డెత్ సర్టిఫికెట్ కన్ఫర్మ్. yes. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే వాడిని బాంబే నుంచి ఇక్కడ పిలిపించి అది కైలాసానికి పంపించరా. ఎక్కడికి వెళ్ళినా సరే మనాలందరూ వెళ్ళాలి. నన్ను కాల్చింది ఆ బాంబే కాన్గాడ్ అన్న. కాన్బాయ్, కాన్బాయ్! వచ్చిన వాడు ఫిరోజ్, వెరీ డేంజరస్ కిల్లర్. వాడు టార్గెట్ చేసి మిస్ అయిన చరిత్ర లేదు. నిన్ను చంపడానికి అలాంటి వాడిని పంపించారంటే కారణమేంటి? నా కోరికని కాదని వెళ్ళినప్పుడు అడగలేదు, నన్ను కోరి నా దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సి వస్తాను. కారణమే, అసలు ఎవరు నువ్వు? వాడు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు చెప్పు. బుల్లెట్స్ రుచి మీరు తలుచుకుంటే అందరినీ 5 నిమిషాల్లో చంపేయగలరని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది మీరు చంపడం కాదు, నా చేతులతో నేను చంపడం.